నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లు మారెను ఋతువులా, పిల్లాని వల్ల. రే ఈసారి అలాగే నా ఎఫ్ఎం ప్రోగ్రామ్ లో పాడతాను రా. ఈసారి నాను కూడా పియా ప్రోగ్రామ్ చూసుకుంటానులే. పామిస్రా చూసుకుంటాను. రే ఏంట్రా నువ్వు చూసుకునే తట మట్ట. ఏయ్ సిడ్ ఆగ్రా, లాస్ట్ నాన్ చూసుకుంటాను నాన్ చూసుకుంటానని నన్ను నాకేం తెలుసాలే. ఆగ్రా ఆగు, ఇంక ఎఫ్ఎం లో పాడాలేవు, డైరెక్ట్ ప్రపోజలే. నూక్ కమ్ హియర్. నేను సిడ్ వచ్చేసిన. వీడే ప్రియా. వీడా నానా? కాసేపు ఊహించుకో, ప్రాక్టీస్ చేయి. సిద్ధార్థ్ అనే నీవు, ప్రియా అనే ఈమెని జీవిత భాగస్వామి. ఫాదర్ కన్నా ఈడే బెటర్. ఓకే ఓకే నాన్న రెడీ, నువ్వు ఎత్తుకోరా. ప్రియా సిద్ధా, నేను ఫస్ట్ టైం కాలేజ్లో చూడగానే పడిపోయా. అయ్యో దెబ్బలు ఏమైనా తగిలాయా? రే చూడరా వీణ్ణి. ఏయ్ నూక్ సీరియస్, నువ్వు ప్రపోజ్ చేయి. ప్రియా నిన్ను కాలేజ్లో ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. ఐ లవ్ యూ ప్రియా. నూరు మూసుకొని సైలెంట్ గా రాయలా నుంచో. కాసేపు ఇది మర్చిపో, ప్రియను ఊహించుకో. ఐ నో యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్. సైట్ మీద నీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆ నమ్మకం నిన్ను చూసాకే కలిగింది. ఎందుకు అంటే దానికి నా దగ్గర రీజన్స్ లేవు. నా ప్రేమ ఆకాశం అంత ఎత్తైంది, సముద్రం అంత లోతైంది అని చెప్తే అది అబద్ధం అవుతుంది. దేంతోనూ పోల్చలేనంత ప్రేమ నాది. ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ సో మచ్. చెప్పేసినాడ్రా. జే నువ్వు అర్జెంట్గా వచ్చి వీడి ముందు సైలెంట్గా నిలబడం అంటే ఎందుకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. జే ఎవరైనా ఇంత ఆనెస్ట్గా ప్రపోజ్ చేయడం చూసావా? జే నేనంటే ఇష్టం ఉందని తెలుసు, కానీ ఇంత ప్రేమ ఉందని ఇప్పుడే తెలిసింది. నువ్వు ఎలా చెప్పగలను? భావన ఒలే ఆగ, ఏం పిలుస్తుంది తెలిపోతావు? ఏంటి నాన్న ఒక డిసైడింగ్కి వెళ్ళిపోచ్చేసినాడే. ఈ జయగడేమో పాట పాడి కాలేజీలో గుంట్లందని పడగొట్టేసినాడు. ఈ సిడ్గడేమో మాటలతో పియాన్ పడగొట్టాడు. నాకేమో అలాగే పాట పాడడం రాదు, ఇలాగ మాట్లాడడం రాదు. అందుకే నన్ను శాలినికి సింపుల్గా కవిత రూపంలో చెప్పింది మాట. ఏటంటావు కవిత? యా నువ్వా? యా నీ కవితలు రాయటం కూడా వచ్చా? రాదు. మరెవరు రాస్తారా? నేనా? చచ్చిన రాయను. ఏమే రాయ్, ఓ భావన 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 పీజే రాజీయే. నేను రాయనరా? రాజీ వచ్చాను కదే, పీజే రాజీయే. నేను ఎందుకు రాయలరా? వాళ్ళ గానకు రాజీయే. అయినా నా కవితలు రాయటం రాదు. భావన ఒలే ఏమే రాయవు, నువ్వు రాయకపోతే ఇంకెవరు రాస్తారు చెప్పే? ఏటా నా కోసం పెద్ద పెద్ద నోట్స్లో రాసినావు, చిన్న కవిత ఒక లెక్క నీకు. వాళ్ళ నా అమ్మంతా నీకు ఆల్పడుకుంటాను రాజీయే. సరే సరే గోల్చీకు రాస్తాను. ఇదిగా Thank you.
ఫిలాసఫే ఫిరోసియస్ ఇలా పెద్ద పెద్ద పదాలు ఆడు. ఏట్ రాదా? సరేలే, నీకు వచ్చిన సెన్స్ అని పదాలు ఆడి బాగా రాసి. ఇదిగో రాసేసినావా? ఎక్కడి నుండి వచ్చేసినావో తెలీదు, నేరుగా నా జీవితంలోకి వచ్చేసినావని భావన. నీ అమాయకత్వం చూస్తే మనిషి నిండైన మంచితనమా అన్న భావన. నీ స్నేహం కలకాలం ఉండాలని భావన. ఇదేడిది శాలిని శాలిని తన పేరు ఉండాలి కదా భావన, భావన నీ పేరు రాసేసుకున్నావు. రే, భావన అంటే నా పేరు కాదురా, అది ఫీలింగ్ అని. అదేటో, నన్ను శాలినికి రాసినట్లేదు ఇది, నువ్వు నాకు రాసినట్టు ఉంది. ఇది టువ్వు ఏటైందే? నేను తర్వాత రాస్తాను లేరా భావనా?